వినాయక చవితి శుభాకాంక్షలు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ కరోనా కష్టకాలంలో చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా లేక, ఆక్సిజన్ కిట్లు లేక చాలా వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అయితే కరోనాతో ప్రాణాలు కోల్పోతే 15,000 ఇస్తామన్నారు. కానీ జనసేన అందుకు భిన్నంగా ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో చాలా వరకు ఆక్సిజన్ కిట్లు మేమిస్తాం గవర్నమెంట్ హాస్పిటల్కని చాలా వరకు ముందుకు రావడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజైనటువంటి 27వ తేదీ అన్ని కోవిడ్ సెంటర్లలో, జిల్లా హెడ్ క్వార్టర్లోని అన్ని కోవిడ్ సెంటర్లలో ఒకేసారి జనసేన సైనికులు ఆక్సిజన్ సిలిండర్లు ఆసుపత్రులకు ఇవ్వాలని నిశ్చయించదలిచారు. కాబట్టి మీరందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ, సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ మరీ కోరుచున్నాం. అలాగే దేశంగాని దేశంలో ఉంటూ అనుక్షణం జనసేన కోసం పనిచేస్తున్నటువంటి ఈ ఆలోచన మొట్టమొదట మాతో పంచుకున్నటువంటి విప్లవ తమిళన్ రవి గారు, అలాగే తన యొక్క భుజస్కంధాల మీద మోస్తూ ఈ కార్యక్రమాన్ని 13 జిల్లాల వారితో కోఆర్డినేటర్స్తో సంప్రదింపులు చేస్తూ ఈ కోఆర్డినేట్ చేసినటువంటి తాతంశెట్టి నాగేంద్రన్న గారికి, అలాగే ఈ కార్యక్రమం గురించి మేము మొదట నాగబాబు గారి దగ్గర తీసుకెళ్తే ఆయన మమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించి సూచనలు ఇచ్చి ట్వీట్ వేసి దాని గురించి విస్తరింపజేసినందుకు ఆయనకి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే పార్టీ పెద్దలైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి ఆయన మాకు ప్రోత్సహించడం జరిగింది. కాబట్టి వారందరికీ మాకు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే చాలా వరకు మేము రండి ఆక్సిజన్ సిలిండర్స్ ఇచ్చి ప్రాణాలు కాపాడుదామని ఎవరికి వారు పిలుపునిచ్చి ఈ కార్యక్రమాన్ని గురించి అందరికీ తెలియపరిచి కొన్ని చోట్ల టీములుగా విడిపోయి పూణే ముంబై జనసేన టీం, బెంగళూరు టీం, చెన్నై టీం, సౌత్ ఆఫ్రికా, కువైట్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, యూరప్ టీం వీరందరూ జట్లుగా ఏర్పడి చాలా వరకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆక్సిజన్ సిలిండర్ల కిట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి వారందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మనమంతా కలిసికట్టుగా అనుక్షణం ప్రజాహితం అంటూ ప్రజల కోసం జనసేన పార్టీలో ఇలాగే కలిసికట్టుగా మరియు గొలుసుకట్టుగా పనిచేస్తూ మనం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలని, సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉందాం. జై జనసేన, జై హింద్.